నమస్కారం. 30 సంవత్సరాలు పూర్తయిన బొబ్బిలి రాజా చిత్రం జ్ఞాపకాలు. ఆ రోజున ధ్రువ నక్షత్రం షూటింగ్ జరుగుతుంది. అప్పటికి నేను ఒక్కోసారి అమ్మయ్య ఫస్ట్ వెర్షన్ రాస్తాడు, ఒక్కోసారి నేను రాస్తాను ఫస్ట్ వెర్షన్. మేము రాసిన దాన్ని సెకండ్ వెర్షన్ రెండో వాడు రాస్తామండి. అలా భాగంగా మొట్టమొదట నేను ఒక వెర్షన్ కథ, బొబ్బిలి రాజా కథని. అసలు ఇప్పుడు మీరు చూసినట్టు ఉండదండి, ఒక కలెక్టరు, ఆ కలెక్టర్ ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి మధ్య గొడవ, అందులో అబ్బాయి ఇందులో అమ్మాయి మధ్య ప్రేమ, అంటే అయిన వాళ్ళల్లో విడిపోయిన రెండు కుటుంబాల మధ్య అబ్బాయిల ప్రేమ కథలాగా ఉంటుందండి అది. బట్ ప్రాథమికంగా వెంకటేష్ బాబు, సురేష్ బాబు, బి గోపాలు అందరూ దాన్ని బాగుందని అంగీకరించారు. కానీ వెంకటేశ్వరరావు గారు ఇది ఇలా అయితే గొప్పగా ఆడదురా అని చెప్పి ఇక్కడ సురేష్ గెస్ట్ హౌస్కి వచ్చి కూర్చుని అద్భుతాలను సృష్టించాడు. అసలు ఆ ఫారెస్ట్లో కథ ఆల్మోస్ట్ ఆయన హృదయంలోంచి, ఎందుకంటే కొంచెం హాలీవుడ్ సినిమాల ఇన్స్పిరేషన్ అన్నయ్య మనసులో ఉంటుంది. నేను అసలు ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూసేవాడిని. అసలు నాకున్నప్పటికీ ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే పక్క సినిమాలు నేను చూడలేను, కానీ అన్నయ్య చూస్తూ ఉంటాడు, చూసి నేర్చుకోను. నేను తెలుగు సినిమాను మాత్రం చూస్తాను. 1931 నుంచి ఇప్పుడు దాకా ఉన్న తెలుగు సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను. అంటే ఒక్కొక్క దశాబ్దంలో ఏమేమి చేంజ్లు వస్తున్నాయి అంట కోసం చూస్తూ ఉంటాను. అన్నయ్య తయారు చేసిన ఇదే ఇప్పుడు మీరు చూసినటువంటి బొబ్బిలి రాజా. అయితే ఇందులో ఒక భాగంగా హీరోయిన్ సెలక్షన్ రామనాయుడు గారు రాధగారిని పెడదామంటే అప్పటికే మేము పదం సింహం చేసి ఉన్నాం. అనే రాసిన కథలోనేమో ఈ పాత్ర, హీరోయిన్ పాత్ర పోతే చొక్కా వేసుకుని ఊరు బయట కనపడతా ఉంటుంది అట్లా. సార్ మొన్నే కొదం సింహంలో ఆవిడ అలా కనపడ్డారండి, మళ్ళీ అదే సినిమాలో లాగా డ్రెస్ చేశారు అని అనుకుంటారేమో. ఎవరన్నా కొత్త అమ్మాయిని పెడదాం సార్, ఈ క్యారెక్టర్ కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అంటే అలా ఫోటో తీసిరాడు అది చూసుకోవే. దాంట్లో ఎతికి ఇసుకుపడుతుంది అంటే అలా ఎతుకుతా అంటే నా కంటితో నేను నాకు నచ్చిన అమ్మాయి తీసిన ఫోటో అది దివ్య భారత. ఆ దివ్య భారత తర్వాత ఎన్ని సినిమాలకి తన గ్లామర్ని తోడిచ్చిందో, తన వంతు సాయం చేస్తే మనం తెలుసు, అసెంబ్లీ రౌడీ కానీ, రౌడీ అల్లుడు కానీ, ఇట్లాంటి అన్ని సినిమాల్లో ఆవిడ మార్కులు ఆవిడ బండియ్యాడు. కాబట్టి ఆవిడ సెలెక్ట్ అవ్వడానికి కారణం మళ్ళీ నేనే. ఆ తర్వాత శారద గారిని ముందు నేను రాసింది కథ చెప్పేప్పుడే శారద గారు శారద. సురేష్ బాబు ఎవరన్నా అంటే మీరు హీరోయిన్లో ఎలా అయితే చెప్పారో అదే నేను చెప్తున్నానండి, ఇలాంటి పాత్రలు ఆవిడ చాలా వేసి ఉన్నారు కదా, అదే చూసినట్టు ఉంటుంది కదా, లెటర్స్ గో ఫర్ వాణిశ్రీ గారు అని ఆయన సజెస్ట్ చేశారు. సురేష్ బాబు సజెస్ట్ చేయబట్టి మా అందరికి మళ్ళీ సరేనండి అయితే అని వాణిశ్రీ గారిని బొబ్బిలి రాజాలో తీసుకురావడం అది సురేష్ బాబు కోరికండి. ఒక స్టేజ్లో ఎన్నో రోజులు షూటింగ్ అయిందని, ఆ షూటింగ్ అయినాక గబుక్కిని సురేష్ బాబు పిలిచి ఈ ఓకేనా మీకు మన గోపాలు మాస్ ఇట్లా అంటాడు కదా, ఇది లవ్ స్టోరీ నాకు భయంగా ఉంది అతను తీయగలనా అంటే, బాబు మీరు నాటిన మొక్క అతను, మీ ప్రతిత్వంతో పుట్టాడు డైరెక్ట్గా, పొరపాటులో సురేష్ సంస్థలో తీశారు అంటే అతని జీవితం ఏమైపోతుందండి అంటే ఓకే అందరం ఉంటాం కదా చూసుకున్నాంలేండి అన్నా. కాబట్టి అలా గోపాలు తప్పుకోకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇందులో జ్ఞాపకంలో భాగంగా ఒక పెద్ద జైజాంటిక్ పర్సనాలిటీ ఉంటాడు అతను, అందుకు చెప్తే అతను అతను వెంకటేష్ బాబును కొట్టేస్తాడు అది. అది చూసి రామనాయుడు గారు ఒప్పుకోలే, ఇది తీసేయమను సార్, ఆ క్రైసిస్ క్రియేట్ అవ్వాలంటే ఇది ఉండాలి సార్, మా మాట వినండి అని ఆయన ఒప్పించిన సీన్ అండి. అలాగే వాళ్ళు పారిపోయే ఆర్డర్ కొంచెం వెనక్కు ఉండేదండి. అది సురేష్ బాబు నేను కూర్చుని మన ఏ తల్లి అయితే అరెస్ట్ అయ్యి ఉందో పోలీస్ స్టేషన్లో, వాళ్ళు తప్పించుకుని పారిపోయేది మారవటానికి అది కారణం.
ఆ తర్వాత ముఖ్యంగా అంటే బొబ్బిలి రాజాలో జరిగిన మార్పుల్లో భాగంగా మీకు చెప్తాను, బలపంపట్టి బాహుబడిలో మూడో పాటగా ఉండేది. సెప్టెంబర్ 14 రిలీజ్ అయితే 10వ తారీఖున మేము ఆ ముగల దగ్గర కూర్చుని ఉన్నాం అందరం, నేను గోపాలు అను సురేష్ బాబు అందరూ కూర్చుంటే, బాబు ఈ పాటకు పిచ్చెక్కిపోతారు జనం, ఇది థర్డ్ సాంగ్గా ఉండకూడదు బాబు, ఫిఫ్త్ సాంగ్గా ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా లవ్ జరుగుతూ ఉంటుంది, సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఫ్యామిలీ డ్రామా హ్యూమన్ డ్రామా ఎక్కువ డామినేట్ చేస్తాయండి లవ్ డ్రామా కంటే. అంటే ముందు ఒప్పుకోలా సురేష్ బాబు, భలేవారండి అతను మనం వెంకటేష్ చాలా కోరి తీర్చుకున్నాడు ఆ పాట అక్కడ ఉన్నానని, ఫారెన్లో తీసిన పాట కుదరకుండదంటే ప్లీజ్ బాబు అని రిక్వెస్ట్ చేస్తే వెంకటేష్ బాబుతో మాట్లాడితే ఆయన అడిగితే వేసేయండి ఆయన ఆలోచించే కదా చెప్తారు అని వెంకటేష్ బాబు కూడా ఒప్పుకుంటే మూడో పాట 5వ పాట స్థానంలోకి వచ్చిందండి. ఆ పాట అలా వచ్చిందన్నమాట. ఈ బొబ్బిలి రాజాలో కూడా ముందు నేను చూశానండి ఇక్కడ కాపీ చూసి మా శ్రీమతికి ఫోన్ చేసి ఇది ఎన్ని రోజులు ఆడుతుందో నాకే తెలియదు అంత చరిత్ర ఉంది అంటే, మా అన్నయ్య మా ఇంటికి వచ్చాడు అక్కడ మద్రాసులో చూశాడు, ఆయన చూసి మా మిసెస్ చెప్పిందంట మీ తమ్ముడు చెలరేగిపోతున్నాడు అది పిచ్చి పిచ్చిగా ఆడేస్తున్నాడంటే అంత గొప్ప లేదులే అని ఆయన అన్నాడనంటే, ఆయన నాకు ఆయనకు తేడా ఉంది బుజ్జి బుజ్జి అంటాను మా ఆవిడ, నేను ప్రేక్షకుడిలాగా సినిమా చూస్తా ఆయన టీచర్లాగా సినిమా చూస్తాడు, ఇంతే తేడా మా అల్లగ ముందు. టీచర్కి తప్పులు కనపడతామంట, ప్రేక్షకుడు ఎన్వాల్వ్మెంట్లోకి వెళ్ళిపోతాం అంటాడు. ఆయన ఇప్పటికి అలవాటు చేసుకోడండి మా అన్నయ్య, హీఈస్ ఆల్వేస్ ఏ టీచర్, టీచర్లానే చూస్తాడు ఆ సినిమా, కానీ నాకు మాత్రం పేరు పెట్టాడండి ఆయన, ఒరే నువ్వు రష్ కింగ్ రా, రష్ చూస్తే కరెక్ట్గా చెప్తావు కానీ చాలా మార్పులు మీ 11th అవర్లో చెప్పినవి చెప్తా అంటే, నేను చెప్పాను కదా వాడు రష్ కింగ్ అని అంటా ఉంటాడు అన్నయ్య. వాడు అన్నయ్య మాత్రం ఆ తప్పు తప్పుగానే అలా పీకుతూ ఉంటుంది, అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చేవాడు అన్నయ్య, ఆయన ఎంత ట్రీట్మెంట్ చేసి ఉండకపోతే ఏమయ్యేది. సెకండ్ గుర్తొచ్చేది దివ్య భారతి, రాధగారిని పెట్టుంటే ఈవెంట్ పెట్టకుండా ఈ గ్లామర్ ఏమైపోయేది అని. థర్డ్ గుర్తొచ్చేది పాపం గోపాలు తీసేస్తే అతనికి ఇంత గొప్ప సినిమా ఏమైపోయేది. ఫోర్త్ గుర్తొచ్చేది సురేష్ బాబు, చెప్పిన మాటలు రెండూ విన్నాడండి, తల్లి పారిపోయే అంశాన్ని మార్చడం, ఈవిడ మూడో పాటని 5వ పాటగా మార్చడం. సో ఇలా మనం ఒక సినిమాను జ్ఞాపకం చేస్తుంటే మధురమైన జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆ జ్ఞాపకాల్లో రామానాయుడు గారు మేము మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాను, ఈజ్ అవర్ గాడ్ ఫాదర్, ఆయన మా తల్లి లాంటి వారు, అలా ఆదరించాడు మమ్మల్ని, అలా దీవించాడు మాకు, అలా ధైర్యాలు చెప్పాడు. అలాంటి మహానుభావుడికి ఇంత గొప్ప సూపర్ హిట్ని ఇవ్వగలిగాము రాయగలిగాము అనే ఆనందం. ఇందులో ఇంకోళ్ళు కూడా తలుచుకోవాలండి, జయంత్ పరాంజీ కూడా అప్పుడు కోడైరెక్టర్, అతను కూడా ఈ ప్రేమ సన్నివేశాల్లో గోపాలు చాలా ఉపయోగపడతా ఉండేవాడు, ఈజ్ మాస్టర్ ఎట్ లవ్ సీన్స్, కాబట్టి ఆయన సలహాలు కూడా గోపాలు తీసుకునేవాడు. కాబట్టి దీనిలో భాగంగా ఇవాళ 30 సంవత్సరాలు అంటే 30 ఏళ్ళు, మీరు పాట వినే పిల్లలకి పుట్టుండరు అప్పుడు, చాలామంది కొంతమంది అయితే పుట్టుండరు, అలాంటి సినిమాని చూడటం అనేది ఒక అద్భుతం, మీరు చూసి ఉండకపోతే ఇప్పటికైనా చూడండి.